అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సంతబొమ్మాలి గ్రామంలో ఈ మధ్య కాలంలో పాలేశ్వరమ్మ టెంపుల్ ఆవరణలో ఒక సంఘటన జరిగిన సంగతి జిల్లా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. మీ అందరికీ తెలిసినట్టుగే నాకు కూడా మీడియాలో చూసిన తర్వాత అది నాకు తెలిసినటువంటి సంఘటన. అది నా నియోజకవర్గం, నా పరిధిలో ఉన్నటువంటి గ్రామం కాబట్టి సంఘటన యొక్క వివరాలన్నీ శాసనసభ్యుడిగా నేను తెలుసుకున్నాను. అప్పటికే పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఒక అబద్ధపు ప్రచారాన్ని రాష్ట్రమంతా కూడా తీసుకెళ్లారు. చంద్రబాబు నాయకత్వంలో అచ్చెన్నాయుడు గారి అడ్డాలో దేవాలయాలు ధ్వంసం చేశారు. దానికి ఉదాహరణ పాలేశ్వరమ్మ టెంపుల్ అని చెప్పి మీడియాలో ప్రచురించిన సంగతి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేను తెలుసుకుంటే సంఘటన పూర్వపరాలన్నీ, అది ఒక పురాతనమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయం గవర్నమెంట్కి సంబంధం లేదు, ప్రైవేటు వ్యక్తులు నిర్మించుకున్నటువంటి దేవాలయం. పురాతనమైనటువంటి దేవాలయాన్ని రెనోవేట్ చేయాలని చెప్పి 4-5 సంవత్సరాల ముందు దాతల డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఆలయాన్ని రెనోవేట్ చేసినటువంటి సంగతి నేను ఒకసారి తెలియజేస్తాను. రెనోవేట్ చేసేటప్పుడు శివాలయంకి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. అన్ని దగ్గరలో శివుడు ఎక్కడుంటే నంది ఎదుర్కొంటుంది. అక్కడున్నటువంటి పాత నంది స్థానంలో ఒక పెద్ద నందిని కమిటీ వాళ్ళు కొని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడున్నటువంటి పాత నందిని ఆ ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద పడేస్తే చెట్టు కింద ఉన్నటువంటి నంది చాలా అశుభ్రత మధ్యలో ఎవరూ దాన్ని చూడనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ కమిటీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకొని చెట్టు కింద నంది ఎందుకుంది, ఈ నందిని ఇది మన శివాలయం ఈ ప్రాంగణ పరిధిలో ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ప్రాంగణం దగ్గరలో ఒక సిమెంట్ దిమ్మ కట్టి వాళ్ళే కట్టుకున్నారు, అది కూడా మనకు తెలియదు. కట్టి నందిని ప్రతిష్ఠిస్తే అది హిందూ ధర్మానికి అపచారం జరిగిందని అధికారం ఉందని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని తెలుగుదేశం పార్టీకి వేధిస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాను. కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, నేను తప్పు పట్టడం లేదు. అది సంతబొమ్మాలి గ్రామంలో జరిగితే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీగా చేస్తున్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ ముద్దాయిలుగా చేసి ఈ మధ్య వేధించినటువంటి సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఈ సంఘటనలో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎఫ్ఐఆర్లో లేదు. ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పేర్లు కాకుండా అదనంగా కొన్ని పేర్లు మీరు చేర్చి మళ్ళీ అరెస్టులు చూపించారు. మీరు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఎక్కడ కూడా నా పేరు కానీ నా సందర్భం కానీ లేదు. నిన్నను నేను విశాఖపట్నంలో ఉంటే పోలీసులు వచ్చి నాకు 41 నోటీస్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సబ్ డివిజనల్ ఆఫీసర్ కాశీబొగ్గ ఎదురుగా హాజరవ్వమని. నేను చట్టానికి గౌరవించినటువంటి వ్యక్తిని, న్యాయానికి గౌరవించినటువంటి వ్యక్తిని. ఆ సందర్భంలో ఈరోజు నేను వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యాను. వారు అడిగారు, దానికి రిటర్న్గా రాసిచ్చాను. ఇది జరిగినటువంటి సంఘటన. ఈరోజు దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఈ రాష్ట్రాన్ని మీరు ఎటు తీసుకెళ్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో
ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి రెండు సంఘటనలు ఉన్నాయి. ఒక సంఘటన నక్సలైట్ ఉద్యమం. నక్సలైట్ ఉద్యమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి మీద దాడి జరుగుతుందో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఏం చేస్తారని భయాందోళనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం ఒకటైతే, రెండోది ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి పాలన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసలు ఈ కేసుకి నాకు సంబంధం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈరోజు కేసు ఎవరి మీద పెట్టాలి? అక్కడ ఉన్నటువంటి కమిటీ పూజ చేసి నందిని దిమ్మ మీద పెడితే వారి మీద కేసు పెట్టారు. కానీ ఆ దిమ్మని పగలగొట్టి నందిని పీకి మళ్ళీ దేవుడికి అపచారం చేసినటువంటి పోలీసుల మీద పెట్టాలి. అక్కడ డీఎస్పీ గారి దగ్గరుండి సిఐ గారి గుణపం పట్టుకొని పోలీసులు కొట్టి దిమ్మను తీసి నందికి అపచారం చేసినటువంటి పోలీసులపైన కేసు పెట్టవలసింది. పోయి నా మీద కేసు పెట్టారు. నా దగ్గర వీడియో ఉంది. సాక్షాత్తు డీఎస్పీ గారి నాయకత్వంలో, సిఐ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి నందిని తీసినటువంటి వీడియో ఉంది. ఈ వీడియోని తీసి రేపు హైకోర్టులో కూడా కోర్ట్ కేసు వేస్తారు. ఈ డీజీపీ చేత కానటువంటి దద్దమ్మ డీజీపీ, ఈ పోలీసులు ఒక దద్దమ్మల్లాగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 142 దేవాలయాల మీద దాడులు జరిగితే, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తల నరికితే కనీసం స్పందించినటువంటి పోలీసులు ఒక నందిని ప్రతిష్ఠించి ఈరోజు దైవంగా భావిస్తున్నటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టారంటే ఇది ఎంత దారుణమో అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇది ఇంతటితో విడిచిపెట్టాం. ఈరోజు నన్ను ఎందుకు పిలిచారు? పంచాయతీ ఎలక్షన్లు డైవర్ట్ చేయాలి. నేను జైల్లో ఉన్న నామినేషన్లు పడతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈరోజు నాశనం చేసి జలగల్లాగా ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు. మీరు ఏ వర్గానికి న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన సాగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నువ్వు అచ్చెన్నాయుడికి అరెస్ట్ చేస్తూ అచ్చెన్నాయుడిని పిలుస్తూ ఎక్కడ కూడా ఆగదు. ఈరోజు పిలుస్తారా? అయినా ధర్మానికి న్యాయానికి కట్టుబడిన వ్యక్తిని, చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు వచ్చాను. ఈరోజు నీ గేట్ దగ్గర నుంచి డీఎస్పీ వరకు వెళ్ళాను. అందరు సిఐలు ఎస్ఐలు నా దగ్గర పనిచేసిన వ్యక్తులు. నేను అధికారంలో ఉన్నప్పుడు 120 గంటలు నా దగ్గర ఉన్న వ్యక్తులు. ఎప్పుడైనా ఒక ఎస్ఐని కానీ ధైర్యంగా చెప్పమంటున్నాను, ఒక ఎస్ఐని కానీ ఒక సిఐని కానీ నేను ఫలానా వాళ్ళ మీద కేసు పెట్టమని సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఫలానా వ్యక్తికి అన్యాయం చేయండి, ఫలానా వ్యక్తికి దారుణంగా హింసించండి అని ఎక్కడైనా ఉన్నాయా? అందరూ నా దగ్గర పనిచేసిన వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఈరోజు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు, వాళ్ళు ఏది చేయమంటే చేస్తున్నారు. ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పొడవు దారుణంగా పోయింది. దేశంలో అభయాలకు గురవుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ. ప్రతిసారి డీజీపీకి కోర్టు మెట్లకు ఎక్కమని రమ్మంటుంటే మీకు సిగ్గు లేకపోవచ్చు, మీకు పౌరుషం లేకపోవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, పోలీసు వ్యవస్థకి గౌరవిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా నేను బాధపడుతున్నాను. ఒక డీజీపీ ఇన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కడమేంటి అంటే మీరు ముఖ్యమంత్రి ఏది చెప్తే వచ్చేస్తున్నారు. మీ ధర్మాన్ని మీరు పాటించండి. ఎప్పటికైనా సరే చేసిన తప్పులు మీరు సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో ధర్మాన్ని పాటించాలి, ధర్మంగా మీరు వ్యవహరించాలి. ఇది కాకుండా ఇంకైనా చేస్తే ఈరోజు పోలీసులే నష్టపోతారు, రేపు ఎవ్వరూ మీకు రక్షించరు. ఈరోజు పోలీసులే దగ్గరుండి నందిని తీశారు. నా అభియోగం ఏంటంటే దేవుడికి పోలీసులు అన్యాయం చేశారు. దీనికి తప్పుడు ప్రచారం, సంతబొమ్మాలలో అచ్చెన్నాయుడు అడ్డాలు, దేవుడి మీద దాడి, దేవాలయాల మీద దాడి, దేవుడిని పగలగొట్టారు. నేను అంటున్నాను మీ అందరు రండి, నేను తీసుకెళ్తాను. దేవాలయం మీద ఒక పెన్సిల్ గీత పడినా, దేవుడి మీద ఒక పెన్సిల్తో గీత పడినా ఇక్కడే నేను ఉరి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు ఇలాంటి తప్పులా, తప్పుడు కేసులా, కనీసం మీకు సిగ్గు అనిపించడం లేదా, మీకు బాధ అనిపించడం లేదా అని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ, నేను చట్టానికి గౌరవించిన వ్యక్తి కాబట్టి 5 గంటలలోపు వచ్చి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాను. రేపు ఎప్పుడు పిలిచినా వస్తాను, ఎక్కడికి పిలిచినా వస్తాను. నా దగ్గర ఏ సమాచారం అడిగినా ఇస్తాను, నాకు తెలిసిన సమాచారం.